హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు కోడిగుడ్డు మసాలా కర్రీ తయారు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అత్తయ్య మన ఛానల్లో ఎగ్ మసాలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నారు. చాలా సింపుల్గా అండ్ స్పైసీగా ఎలా ప్రిపేర్ చేయాలి వీడియోలో చూసేద్దాము. ఈ కర్రీని మనం పులకా, చపాతి, రోటీ అలాగే రైస్లో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేసుకుందాం. స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు కావాల్సినవి చూసేద్దాము. ముందుగా ఉడకపెట్టుకున్న గుడ్లను 4 తీసుకోవాలి. ఒక కప్పు ఉల్లిపాయలని ఇలా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్. ముందుగా ఎగ్స్ని తీసుకొని ఈ విధంగా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఎగ్స్ అన్నింటినీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలని స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు, లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఆనియన్స్ని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని బరకగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీలో 1/2 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత టమాటా మసాలా పేస్ట్ని వేసి ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ సాల్ట్, మీకు టేస్ట్కి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలో ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసి బాగా కలిపేసుకోండి. ఆల్రెడీ ఆనియన్స్ని ఫ్రై చేసాం కాబట్టి 1 నిమిషం పాటు ఈ మసాలాల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో గ్రేవీకి సరిపడ మనం వాటర్ని పోసుకోవాలి. చూడండి, ఇలా సరిపడ వాటర్ని పోసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు కుక్ చేసుకొని మూత తీసి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 1-5 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని మళ్ళీ మూత తీసి రెండో వైపు కూడా ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి 1-5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎమ్మియన్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ తయారైపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా అండ్ క్విక్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని మనం దేనిలోకైనా సర్వ్ చేసి పెట్టేయచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.